ఇప్పుడే అందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. పెన్షనర్లను ఆర్థికంగా ఆదుకోవడానికి పెరుగుతున్న వయసులో వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. పెన్షనర్లకు లోన్ కావాలంటే సాధ్యం కాదు. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు బాగానే వస్తాయి. వారికి బ్యాంకుల నుండి లోన్లు కూడా బాగానే మంజూరవుతూ ఉంటాయి. కానీ పెన్షనర్లకు లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. వారికి వచ్చే పెన్షన్ పరిమితంగా ఉండడం, వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండడం, వయసు ఎక్కువగా ఉండడం, రుణాలను తిరిగి చెల్లించడంలో రిస్క్ ఎక్కువగా ఉండడం, బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ పెద్దగా ఉండకపోవడం, సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడం, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ కూడా తక్కువగా ఉండడం, తిరిగి చెల్లించే సామర్థ్యం కూడా తక్కువగా ఉండడం వంటి అనేక కారణాల వల్ల పెన్షనర్లకు లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు సంకోచిస్తాయి. అయితే కేంద్రం తీసుకున్న కొన్ని విధానపర నిర్ణయాల వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీమ్ అనే కొత్త పథకాన్ని పెన్షనర్ల కోసం ప్రారంభించింది. ఈ స్కీమ్లో ఎస్బీఐ నుండి పెన్షనర్లు లోన్లు తీసుకోవచ్చు. వారి పెన్షన్ ఆదాయంపై ఆధారపడి ఈ లోన్లను మంజూరు చేస్తారు. ఇలా మంజూరు చేసే లోన్లకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ రుణాలకు ప్రాసెసింగ్ రుసుము చాలా తక్కువగా ఉంటుంది. లోను చాలా వేగంగా మంజూరవుతుంది. డాక్యుమెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది. వడ్డీ రేట్లు వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఈ రుణాల్లో పైకి కనపడని హిడెన్ ఛార్జీలు ఉండవు. ఈ లోన్లను ఈఎంఐ పద్ధతిలో వాయిదాల్లో చెల్లించవచ్చు. అయితే ఈ రుణాలను పొందాలంటే కొన్ని షరతులున్నాయి. అవి, పెన్షనర్ వయసు 76 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. రుణాన్ని 6 సంవత్సరాలు లేదా 78 వాయిదాల్లో చెల్లించాలి. భార్య లేదా కుటుంబ పెన్షన్కు అర్హత కలిగిన వారు లేదా థర్డ్ పార్టీ వారు హామీ ఇవ్వాలి. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ ఎస్బీఐ వద్దే ఉంచాలి. ట్రెజరీకి ఇచ్చిన వారి ఆదేశాలను సవరించమని హామీ పత్రం ఇవ్వాలి. పెన్షన్ చెల్లింపులు ఇతర బ్యాంకులకు మార్చుకోవడానికి వీల్లేదు. అలా మార్చుకోవాలంటే ఎస్బీఐ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి.